గొప్ప వ్యాపారవేత్త అంతకు మించిన మహామనిషి ప్రపంచ దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన దిగ్గజ వ్యాపారవేత్త వాస్తవానికి రతన్ టాటా తన దశాబ్దాల వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం చేశారు రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఓ 31 ఏళ్ల యువకుణ్ణి మాత్రం తన మిత్రుడిగా అంగీకరించాడు ఈ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్ళిందంటే మేనేజర్గా చేరాలంటూ రతన్ టాటా కు ఎన్నో దేశాల్లో ఆత్మీయులు మిత్రులున్నారు కానీ వారు ఆయనకు చివరి రోజుల్లో దగ్గరగా ఉండలేకపోయారు అందుకు కారణం ఆయనలా ఆలోచించే వ్యక్తిత్వం ఎవరిలోనూ ఉండకపోవడమే అందుకే ఎవరినీ అక్కున్ చేర్చుకోలేదు వ్యాపారం జీవితంలో ఎంతో కండిషన్గా ఉండే రతన్ టాటా ఓ 31 ఏళ్ల యువకుణ్ణి మాత్రం తన మిత్రుడిగా అంగీకరించాడు చివరి రోజుల్లో అతన్ని తన దగ్గరే పెట్టుకున్నారు రతన్ టాటాను కలవడమే కాదు అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అతన్ని చూడటం కూడా గొప్ప విషయమే అలాంటి వ్యక్తికి దగ్గరుండి సపర్యలు చేసిన ఆ అదృష్టవంతుడే శాంతను నాయుడు ఇంతకు ఈ శాంతను నాయుడు ఎవరు ఓ సాధారణ యువకుడికి ప్రపంచ పారిశ్రామికవేత్తకు దోస్తు ఎలా కుదిరిందే ఇప్పుడు తెలుసుకుందాం గొప్ప వ్యాపారవేత్త అంతకు మించిన మహామనిషి మానవతవాది వ్యాపారానికి విలువలు జోడించిన వ్యక్తి దిగ్గజ కార్పొరేట్లకు అందనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్ టాటా మన దేశంలో చూస్తున్న స్టార్టప్ విప్లవానికి ఆయన ఒక ప్రేరణగా నిలిచే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ దేశం నివాళులర్పిస్తోంది వాస్తవానికి రతన్ టాటా తన దశాబ్దాల వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం చేశారు ఇంకా చాలా మంది ఉద్యోగులతో సన్నిహితంగా ఉండటం వారిపై అభిమానం చూపడం ఇవన్నీ చూసే ఉంటాం కానీ రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అతను తెలుగు వ్యక్తి అతని శంతను నాయుడు సామాజిక కార్యకర్తగా జంతు ప్రేమికుడిగా రచయితగా యువ పారిశ్రామికవేత్తగా సమాజంలో మార్పు తీసుకురావడానికి శాంతను నాయుడు కృషి చేశారు ఈ గుణగణాలే శాంతను నాయుడిని రతన్ టాటాకు అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారేలా చేశాయి మూగజీవాల సంరక్షణతో మొదలైన వీరిద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది అనంతరం సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు 2014లో పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శాంతను నాయుడు బిజినెస్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు జంతు ప్రేమికుడైన శాంతను నాయుడు సామాజిక సేవ కోసం మోటోపౌస్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు ఈ సంస్థ వీధి కుక్కలకు సహాయం చేస్తూ ఉంటుందన్నమాట ఒకరోజు శాంతను నాయుడు ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న క్రమంలో ఒక కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూశాడు ఆ సంఘటన అతన్ని ఎంతగానో కలిచివేసింది మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్టులను రూపొందించాడు దీనికోసం విరాళాలు సేకరించాడు ఈ బెల్ట్ ధరించిన కుక్క రోడ్డు మీదకి వెళ్లినప్పుడు బెల్ట్లోని రంగులు వాహనాల హెడ్లైట్స్కు మెరిసిపోతాయి దీంతో వాహనదారులు నెమ్మదిగా కావడమో బండిని ఆపేయడమో చేస్తారనేది శంతను ఆలోచన ఈ క్రమంలో వాహనాల డ్రైవర్లకు కూడా మూగజీవాలపై అవగాహన కల్పించాడు అయితే చాలా మంది మూగజీవాలకు అలాంటి బెల్ట్లు కావాలని కోరడంతో శంతను తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీస్కు లేఖ రాశాడు దీంతో ఈ విషయం రతన్ టాటా దృష్టికి వెళ్లింది ఆ తర్వాత ముంబైకి రావాలంటూ ఆహ్వానం పంపించారు శంతనుతో మాట్లాడిన రతన్ టాటా వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అలా శంతను నాయుడు మోటోపాజ్ సంస్థ ముందుకు సాగింది అంతేకాకుండా ఇన్వెస్టర్స్ బిజినెస్ స్థాపించేవారు ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఆన్యువల్ స్పార్క్స్ అనే కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ అలాగే యువతకు ఉపాధి కల్పించడం కోసం గుడ్ ఫెలస్ అనే స్టార్టప్ సంస్థను ప్రారంభించారు వీటిలో సైతం టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టింది అంతేకాకుండా జంతువుల కోసం ఓ ఆసుపత్రిని సైతం ప్రారంభించింది టాటా గ్రూప్ ప్రస్తుతం టాటా ట్రస్ట్లోని ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్మాల్ యానిమల్ హాస్పిటల్ డైరెక్టర్ కూడా శంతను నాయుడే ఉన్నారు తొలుత ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టాడు అచ్చం తరలానే పెట్లెవరైన శంతనును రతన్ టాటా అక్కును చేర్చుకున్నారు అతన్ని పిలిచి పలు విషయాలను ముచ్చటించేవారు అలాగే సోషల్ మీడియా వినియోగం జంతువుల రక్షణ పలు సేవా కార్యక్రమాల గురించి తరచూ మాట్లాడుకునేవారు ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్ళిందంటే మేనేజర్గా చేరాలంటూ రతన్ టాటా శంతనును కోరే వరకు వెళ్ళింది శంతను టాటా గ్రూప్లోనే అప్రెంటిస్ చేసి ఆయన ట్రస్ట్లోనే శంతనును మేనేజర్గా నియమితులుగా చేశారు
Ila Anate Kalandone, Tata Trust Chairman Governor Ratan Tatako Managerka, Rendevela Patinivil Cheraru, Shantan Nayudu, Ratan Tata Patil Sneha Prayananlo, Varitru, Okari Pujalapai, Okar Chetulescuni, Sambhashinchukovadam Varaku Vellinde. Ila, Ratan Tata Thoth and Kunna Sneham Gurinchi, Shantan Nayudu, I came upon a lighthouse, and a Pustakanlo, Savivaranga Velladinchar. Ika Ratan Tata Mrutipai Shantan Nayudu Bhavudvegani Gurayad. Goodbye, my dear lighthouse, Santu, Kanir Petkunad. Minishkramanato, Manasnehana Sunya Mikilende. Me Lotu Nadigamichitanki, Jivitantham Prayatnistan. Me Prema Turam of Danto, Kalugutuna, Dukkam Poorchalenide. Goodbye, my dear lighthouse. Ani Shantanu, Avidan Vyaktam Chesaru.